Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మిథున్ రెడ్డి సమర థతకు పరీక్ష. మాజీ మంత్రి ఎంట్రీతో మారిన సీన్. ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. పార్టీల్లోని అంతర్గత రాజకీయాలపైన ప్రత్యర్థి పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా అధికార పార్టీతో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీలో అధికారానికి కీలకమైన జిల్లా. ఈ జిల్లాలో 2019లో టీడీపీ 4 స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు జిల్లాలో ప్రతిపక్షం కంటే సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి. జగ్గంపేట ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపైన చర్చ మరవకముందే ఇప్పుడు తాజాగా పెద్దాపురంలో పార్టీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏకంగా పార్టీ కీలక నేత, జిల్లా సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకర్త దౌలూరి వీరబాబు, ఆయన వ్యతిరేక వర్గాల మధ్య స్థానికంగా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడకు జిల్లా నేతలతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి రాజీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని గోప్యంగా ఉంచారు. దొరబాబుతో పాటుగా ప్రత్యర్థి వర్గాన్ని ఆహ్వానించారు. ఈ సమావేశం సమయంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మిథున్ రెడ్డి రెండు వర్గాలకు షాక్ ఇచ్చేలా కొత్త స్కెచ్ వేశారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి తోట నరసింహంతో భేటీ అయ్యారు. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, టీడీపీలో చేరిన తరువాత ఆ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆయన సతీమణి పెద్దాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి తోట నరసింహం ఫ్యామిలీ రాజకీయంగా దూరం పాటిస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతల మధ్య కుదరని సమన్వయం, పెరుగుతున్న వర్గ పోరాటాలతో జిల్లాపైన మిథున్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పుడు పెద్దాపురం కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో మిథున్ నేరుగా తోట నరసింహంతో సమావేశం కావడం ద్వారా ఇప్పుడు తిరిగి ఆయన జిల్లా రాజకీయాల్లో కీలకమవుతారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్లో ఉన్న సమయం నుంచి జిల్లా రాజకీయాలపైన తోటకు పట్టుంది. దీంతో త్వరలో తోట నరసింహంతో సీఎం వద్ద సమావేశం ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అటు ఇదే జిల్లాలో టీడీపీ, జనసేన వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో జిల్లాలోనే మకాము వేసిన మిథున్ రెడ్డి ఇప్పుడు పార్టీలో అసమ్మతులు, వర్గాలను కంట్రోల్ చేయడం ఆయన సమర్థతకు సవాల్గా మారుతోంది. త్వరలోనే నియోజకవర్గాల సమీక్షలో భాగంగా తూర్పుగోదావరి పైన సీఎం వరుస సమావేశాలు నిర్వహిస్తారని చెబుతున్నారు.